ఏందే కింద రాకలో క్రీమ్ ఉండాది కావాలి. సరేలే అడుగు, నేను వెళ్ళిన కాడి నుంచి ఏడకపోయినానా అని ఆలోచించి చచ్చిపోతా ఉంటావు కదా. కథ ఏంది? ఏం కథ? పొద్దున్నుంచి హుషారుగా ఉండవు, సెంటు కొడుతీవి, టిప్ టాప్ గా రెడీ అయితివి, మొహంలో కల వచ్చినది. ఏంది కథ? నేను డేట్కి వెళ్తున్నానే. ఓ, నీకు డేట్ అంటే తెలియదు కదో. మనకు నచ్చిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ టైం స్పెండ్ చేయడం అన్నమాట. ఆహా, ఆయన నీకెట్టో తెలుస్తుందిలే. జిడ్డు మొహం వేసుకొని ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది, బయట ఇదే ఫ్యాషన్. అత్నా, అమ్మకి చెప్పదా ఈ ఫ్యాషన్ గురించి? చెప్పుకో, నమ్మినప్పుడు చూద్దాం. అయినా అయ్యో పిచ్చి సెల్లి. సరే, నాకు టైం అవుతుంది, నేను వస్తా. అమ్మనా అరుణు, ఇన్ని రోజులు మస్తు సెన్సిటివ్ అనుకుంటుని, నూరు లేనోడివి అనుకుంటుని, కథ సానానే ఉన్నది. అయినా ఈ రోజైనా మాకు ఇంత ప్రేమతో వంట చేసావానే. రోజు నేను చేసినవంటే కదరా మీ తినేది. అంటే ఇవాళ కొంచెం ఎక్స్ట్రా ప్రేమతో చేస్తున్నావులే. ప్రేమలే గీమలే, నీకు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు కదా, అందుకనే రమ్మని చెప్పిన. ఆహా, మరైతే మమ్మల్ని ఎందుకు బయట తినమని చెప్పావు మళ్ళా? ఊరికే. ఏంది, నువ్వు కూడా ప్రపోజ్ చేస్తున్నావే? ఏంది అంత లేదు, అప్పుడే అప్పుడే అన్నావంటే ఎక్కడో ఇష్టం స్టార్ట్ అయినట్టేగా. అట్లేం లేదు. నిజం చెప్పు. నిజంగా అట్లేం లేదురా, ఒకవేళ వస్తే చెప్తా అంటున్నా కదా, అంతే. వస్తే అన్నావంటే వచ్చేసిందిగా. నిజమా? గస్ వంటిది ఏం లేదని చెప్పినా కదా, హౌలిగాన్ లెక్క మళ్ళా మళ్ళా అదే అడుగుతా. హాయ్ కార్తీక్. హాయ్ బ్రో, మళ్ళా వస్తా, బాయ్ బాయ్. కార్తీక్, హే, అప్పుడే వచ్చేసావా? నువ్వే కదా 12కి రమ్మన్నావు. అంటే చెప్పిన టైంకి 2 అవర్స్ లేట్ గా వస్తారు కదా నార్మల్గా. నేను టైం అంటే టైమే ఎప్పుడు. సరే పోని, మళ్ళీ వెళ్ళిరానా? పాగల్గాన్వా, వచ్చి మళ్ళా పోతా అంటా? రా, వచ్చి ముసుకొని కూర్చో. నీళ్ళు గిట్లా తాగుతావా? సరే కాఫీ తాగుతావా? నువ్వు తాగవా? లేదు. సరే పా, ఇద్దరికి నేనే పెడతా. అమ్మో, జస్ట్ మిస్ లేదా కోపంతో చంపేసినా చంపేసేది. అయినా మా అక్కకు ఒకటి ప్రపోజ్ చేయడం ఏంటి, అది విన్నాక కూడా కొట్టకుండా సిగ్గుపడి వదిలేయడం ఏంటి, ఇలా లంచ్కి రమ్మని ఇన్వైట్ చేయడం ఏంటి, ఏంటో మా అక్క లైఫ్ కూడా కలర్ఫుల్ అయిపోయింది. దేవుడా ఉన్నావా, నా లైఫ్ ఎప్పుడో ఇలా కలర్ఫుల్ చేస్తావు. చెయ్ పగబట్టేసావే ఏంది, నా పిల్ల మినిమం పట్టించుకోవట్లేదు నన్ను. హాయ్ అను. హాయ్ కార్తిక్. ఏడున్నో? బయటున్నా. మా ఇంటి కూతురు వస్తావా? దేవుడా, ఇప్పుడే కదా స్వామి అడిగాను, అప్పుడే వరం ప్రసాదించేసావా. ఐ లవ్ యూ. హలో. హలో. హా, చెప్పాను. ఏమైనా వర్క్లో ఉన్నావా? ఛా, మనకేం పనులుంటాయి. ఏ, ఫ్రీగానే ఉన్నాను. ఉతూరి మా ఇంటికి వస్తావా అర్జెంట్? 5 మినిట్స్ లో మీ ఇంట్లో ఉంటా. దేవుడా, ఇలా వాళ్ళని సైడ్ చేసి మాకు సెట్ చేస్తున్నావా? ఐ లవ్ యూ చెప్పేస్తుందేమో. ఎస్. వచ్చావా కార్తిక్, కూసో. చెప్పాను. అది పర్లేదు, నా దగ్గర మొహమాటం ఏంటాను? తప్పుగా అనుకోకు. నేనెందుకు అనుకుంటాను, చెప్పు. పర్లేదు.
అంటే అది. అయ్యో అను, ఎందుకంత ఆలోచిస్తున్నావు, పర్లే చెప్పు. అంటే ఇది నా ఫీలింగ్ అంతే, అది నిజం కూడా అవ్వాల్సిన పని లేదు. నువ్వేమనుకుంటావోమో అని భయంగా ఉంది. ఏయ్ పర్లేదు అంటున్నావు కదా చెప్పు. అయ్యో ఏం పర్లేదను చెప్పు. మీ అక్క మా అన్న లవ్ చేసుకుంటున్నారేమో అని డౌట్గా ఉండదు అబ్బి. వాట్? హా, మా అన్నని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అబ్బే. గ్యాంగ్స్తో పరిచయం తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. ముందు ఆకలి వేస్తుందన్న చెప్పడానికి మొహమాట పడేవాడు. ఈరోజుకి డేట్కి పోతా ఉండా అని చెప్పి మరీ పోతా ఉండు. అయితే మీ అక్కని కూడా చూస్తూ ఉండా, అరుణ్ ముందు చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువ నవ్వుతుంది. అయితే ముందే చెప్పాను మళ్ళీ హర్ట్ అవుతావని, చూడు ఇప్పుడు విసుక్కుంటున్నావు. విసుగు కాదమ్మా, అయితే లవ్వే అంటున్నా. అంటే నాకనిపించింది మన వెనకాల వాళ్ళ ట్రాక్ ఏమైనా ఉందేమో అని. నీ అంకమ్మా, నీకు మన ట్రాక్ మీద తప్ప అందరి ట్రాక్ల మీద ఇంట్రెస్టే. ఏదో అన్నావు? ఆహా, ఉంటే ఏమవుతుంది అని. గ్యాంగ్స్ మా అన్న ఎలా సెట్ అవుతారు? మీ అక్క మా అన్నని చంపేస్తుంది ఒక్కరోజుకే. ఆహా, మీ అన్న అమాయకుడు మరి చంపేయడానికి. హా, అమాయకుడే, అందుకే నా భయం అంతా. అయినా మీ అన్న లాంటి వాళ్ళని నమ్మడమే కష్టం. మా అక్క ఎలా నమ్మిందో ఏంటో. మీ అక్క నమ్మడం ఏంది? ఆహా, ఏం లేదు, ఒకవేళ నువ్వు చెప్పినట్టు లవ్ అయితే ఎలా నమ్మిందా అని. ఫస్ట్ కన్ఫర్మ్ కానీయు. ఇప్పుడేం చేస్తావు? మీ అక్క ఎక్కడుంది? ఇంట్లో. మా అన్న డేట్ కానీ బయటకు వెళ్ళినాడు. హా, సో మా అన్న మీ ఇంట్లో లేకుంటే ప్రాబ్లం సాల్వ్డ్ కదా. అంతే కదా, అంటే చెకింగ్ చేయలేంటి ఇప్పుడు. డౌట్ క్లియర్ చేసుకుంటున్నాం అని కూడా అనొచ్చు. అయినా కూడా మా అక్క మీద డౌట్తో చెకింగ్ నేను ఒప్పుకోను. చెకింగ్కి వెళ్ళినామని నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు? వాళ్ళకి ఎలాగో మనం చెప్పాం కదా. వాళ్ళకి చెప్పకపోతే కొంపలు అంటుకుంటాయి తల్లి. చీ బ్రతుకు, అనవసరంగా ఎగేసుకుంటూ వచ్చా. కార్తిక్ పోదామా అబ్బి? బాగోదాను, అయినా వాళ్ళ లైఫ్స్లో ప్రైవసీ లేకుండా మనం ఎలా వెళ్తాం? ప్రైవసీ లేదు ఏం లేదు, అక్కడ ఉంటారనుకుంటున్నావా? లేదు. మరెందుకు భయపడతా ఉండవు? భయమా నాక, కామెడీ చేయకు. అంటే ఎందుకులే, మా అక్క పని చేసుకుంటుంది కదా అని. అలా ఉంటే నాకు హ్యాపీయే కదా, నాకు డౌట్ తీరిపోద్ది. ఒక్క నిమిషం. అమ్మో, ఈ పోరేందు కంప ముంచేలా ఉంది. ఇప్పుడు వాళ్ళు దొరికిపోతే అందరం దొరికిపోతాం. కార్తిక్ వెళ్దామా? హా వస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేయవే. కార్తిక్ వస్తున్నావా? హా వస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేయవే. ఫోన్ ఎక్కడ పెట్టావయ్యా? వస్తున్నావా? హా వస్తున్నా. బైక్ తెచ్చావా? సరే పక్కనే కదా, నడుచుకుంటూ పోదాం పదా. ఎందుకు, క్యాబ్ బుక్ చేస్తా? ఆగు. క్యాబ్ బుక్ చేసే వరకు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రా అబ్బి పోదాం. అదే కదా నా బాధ కూడా. దేవుడా, నువ్వే కాపాడాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. ఆహా, కాఫీ మాత్రం బాగా పెట్టా. రోజు పెట్టమంటావా ఏంది? వద్దులే, నాకు కూడా పెట్టడం వచ్చు కానీ నీ అంత బారాదు. బతికించినావు. అవును, ఇట్లా ఆఫీస్కి లీవ్లు పెడుతూ ఉంటే వాళ్ళు ఏమనరయింది? నేను జాయిన్ అయినప్పటి నుండి అసలు లీవ్లే పెట్టలే. వర్క్ కూడా టైం అంటే టైంకి అయిపోయేది. అందుకే వాళ్ళేదో హెల్త్ ఇష్యూస్ అనుకుంటా ఉండారు, నన్ను వదిలేస్తూ ఉండారు. నేను చెప్పిన టైంకి చెప్పిన పని చేసినా అంటే ఇంకా ఆ రోజు ఎవరికో మోడినట్టే. అవును, మీ పేరెంట్స్ రారా ఇక్కడికి?
మా నాయన వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మేమే ఎక్కువ వెళ్తాం, పక్కనే కదా. మాకలా కాదు, వెళ్ళాలంటే ఒక రాత్రంతా పడుతుంది. అయితే ఓన్లీ పండగలకే వెళ్ళేదైతే? హా అంతే, ఇంకేమైనా అర్జెంట్ ఫంక్షన్స్ ఉన్నాయనుకో పోతామంతే. మీ సైడ్ త్వరగా పెళ్ళిళ్ళు చేస్తారంట కదా, మరి అనన్య కూడా త్వరగా పెళ్లి చేసిస్తారా? మా అమ్మ పెళ్ళి అంటే కరుస్తుంది, ఇది చేసుకుంటా అంటేనే చేస్తారు. హో, కరుస్తుందా? ఎందుకు? అదో పిచ్చిది, లవ్ అంటే టైం వేస్ట్ పనులు, పెళ్ళంటే ప్రాబ్లమ్స్ అంటా ఉంటుంది. మరి పెళ్లి చేసుకోకపోతే? నీకు దండం పెడతా, అట్టా మాత్రం మాట్లాడుకో. అది చేసుకుంటేనే కదా నాకు చేసేది. నువ్వు ఎస్ చెప్పాలన్న దానికన్నా అది కార్తీక్ ఎస్ చెప్పాలనే ఎక్కువ ముక్కుతా ఉండా. ఆహా, అనన్నే ఎస్ చెప్పాక నేను నో చెప్తే? చెప్పేదానివి అయితే ఆ రోజే చెప్పేదానివి నో అని. మస్తు కాన్ఫిడెన్స్తో ఉన్నావు, నో చెప్తాగు. సరే. మీ చెల్లికి పెళ్ళవంది నీకు చెయ్యరా? ఆహా, ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకొని చెయ్యరు. మా ఇంట్లో పోరి పెళ్లి చేశాకే పోరాని పెళ్లి చేస్తారు. మా చెల్లికి పెళ్ళవ్వాలంటే నీకవ్వాలి, అంటే నాకు అవ్వాలి. మా చెల్లికి పెళ్ళైతే గానీ మనకు అవ్వదు. ఎలా? ఏమో. అవును కదా, ఎలా ఇప్పుడు ఏం చెయ్యాలి? అంత ఆలోచించకు, ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు కదా. బెస్ట్ ఐడియా, అన్నీ కలిసి వస్తాయి.